అదిగో అదిగో అదే స్కూల్, రాత్రి ఏదైతే దాడి ఘటన జరిగిందో అదే స్కూల్, ఆ స్కూల్కి సంబంధించి అక్కడి నుంచే ఎగ్జాక్ట్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి జగన్ మీద దాడి జరిగింది అక్కడే. అక్కడ నువ్వు చూస్తే కనుక చాలా వేగంతో అంటే ఎంత డైరెక్ట్గా ఒక టార్గెట్ని పెట్టుకొని టార్గెట్ని షూట్ చేసినట్టుగా దాన్ని టార్గెట్గా వాళ్ళు అంటే ముఖ్యమంత్రి జగన్ టార్గెట్గా వాళ్ళు రాయితో కొట్టారంటే కనుక ఇక్కడ క్యాట్ బాల్ని ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రాజేష్ ఎక్కడైతే దాడి జరిగిందో దాడి జరిగిన ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి అక్కడ దర్యాప్తు జరుగుతోంది, అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది రాజేష్? అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎందుకంటే నిన్న జరిగిన దాడి సంబంధించినటువంటి ఇష్యూలు సంబంధించి ఎవరి పనులు వాళ్ళు ఉన్నప్పటికీ దాడి జరిగిన ఘటన సంబంధించినటువంటి సంఘటన ప్రాంతంలో ఎక్కడ కూడా క్లూస్ లేకపోవడం అనేది ఖచ్చితంగా పోలీసులు ఈ కేసును ట్రేస్ అవుట్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాంగణాన్ని అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నిన్న రాత్రి ఇదంతా కోలాహలంగా ఉంది. కేరింతలు కొడుతున్నారు జగన్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ అభిమానులంతా కేరింతలు కొట్టుకుంటూ వాళ్ళ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు వచ్చారంటూ వాళ్ళంతా కూడా గజమాలతో సత్కారాలు చేసి గజమాలతో సత్కరించుకుని వాళ్ళంతా కూడా తీసుకొస్తున్నారు. టైంలో ఇదే ప్రాంతంలో అటాక్ జరిగింది. ఒకసారి లోపల స్కూల్ లోపల కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు స్కూల్ లోపల ఏం జరిగింది, స్కూల్ లోపల ఎవరన్నా టైంలో వచ్చారా? ఒకసారి ఎక్స్క్లూజివ్ మనం చూపిద్దాం. ఇదిగో ఇక్కడ సీసీ కెమెరా ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక సీసీ కెమెరా అనేది ఇక్కడ ఉంది, కానీ దీనికి ఆ విజువల్ దొరికే అవకాశం అయితే లేదు. ఎందుకంటే దాడి జరిగిన వెనకాల ప్రాంతంలో ఈ సీసీ కెమెరా ఉంది కాబట్టి దీంట్లో ఎంతవరకు ఆ విజువలు వస్తాయనేది తేలాల్సింది. ఎందుకంటే దాడి జరిగిన వంద మీటర్ల వెనక వైపున ఈ సీసీ కెమెరా ఉంది కాబట్టి దీంట్లో ఆ విజువల్ వస్తుందా లేదా అనేది పోలీసులు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి స్కూల్ లోపల కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. స్కూల్ లోపలికి ఎవరైనా టైంలో వచ్చారా, లేకపోతే ముందుగా స్కూల్లోకి ఎవరైనా వచ్చి అక్కడ రెక్కి నిర్వహించారా అని దానిపైన కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేద్దాం. స్కూల్ లోపలికి వెళ్దాం. స్కూల్ లోపల నుంచే దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి స్కూల్ ప్రహరీ కూడా లేకపోతే స్కూల్ బయటికి రావడానికి అంటే లోపలికి వెళ్ళడానికి ఎక్కడ ఆస్కారం లేదు. గోడ దూకి మాత్రం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ స్టాఫ్ ఉంటారు, స్టాఫ్తో మాట్లాడిద్దాం. ఆ టైంలో ఎవరైనా వచ్చారా లేకపోతే ఏంటనే దానిపైన కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఆ టైంలో అంటే దాడి జరిగే ముందు కానీ తర్వాత కానీ ఎవరైనా అనుమానితులు కానీ అనుమానాస్పదంగా ఎవరన్నా స్కూల్ లోపలికి రావడం కానీ వెళ్ళడం కానీ చేశారా, ఈయనకు అనేక ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి లోపల స్టాఫ్ ఎవరైనా ఉన్నారో లేదో చూసి వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎందుకంటే స్కూలే ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే స్కూల్ లోపల నుంచి దాడి జరిగిందా, స్కూల్ పైనుంచి దాడి జరిగిందా, గోడ మీద నుంచి దాడి జరిగిందా, ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఒకసారి ఇక్కడ స్టాఫ్కు సంబంధించి వాటితో మాట్లాడి ఇక్కడ ఎవరైనా ఉన్నారు సార్? మీరు స్కూల్కి సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటారు ఇది సార్. నిన్న ఏమన్నా అంటే ఇక్కడ జగన్ మీద దాడి జరిగింది కదా, అప్పుడు ఆ ఘటన జరగక ముందు కానీ జరిగిన తర్వాత కానీ ఎవరైనా స్కూల్ లోపల రావడం జరిగింది? ఎవరు రాలా అంటే నిన్న సండేగా స్కూల్ మొత్తం క్లోజ్. నిన్న సండే కాదు, సండే ఇవ్వాలండి. సారీ చెప్పండి. నిన్న మధ్యాహ్నం దాకా ఉంది స్కూల్. మధ్యాహ్నం దాకా ఉంది స్కూల్ అంతే. ఎవరు రాలేదు అయితే బయట? అంటే దాడి జరిగిన తర్వాత ఇటు పారిపోవడం కానీ గోడ దూకడం కానీ ఎవరు లేదు? పైన కానిస్టేబుల్, నా పైన పైన కానిస్టేబుల్ టెరాస్ మీద కలిస్తే 4-5 కాదు ఉన్నాడు పైన. అంటే ఇంతకు ముందు రోజు కానీ లేకపోతే అంతకు ముందు రోజు కానీ ఎవరైనా వచ్చి స్కూల్ని చూడడం కానీ అనుమానితులు మీరు ఎవరన్నా? అసలు లేదండి, ఏం లేదు. ఎవరు లేవు, అన్నీ లాక్ చేస్తాం, గేట్ లాక్ లాక్ చేసేస్తాం. మీరు ఎవరైనా గమనించలేదు అయితే? ఎవరు రాలేదు, మేము గమనించలేదు. అంటే మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే మేము ఉండేది. ఓకే, ఇది వీళ్ళు చెప్తుంది. ఎవరు కూడా అనుమానితులు ఎవరు కూడా కనబడలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో కానీ అంతకుముందు కానీ పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి 5 గంటల ప్రాంతం నుంచి స్కూల్ పైన సెక్యూరిటీ పర్పస్ ఉన్నారు, కానీ ఎవరు మిగతా వాళ్ళు ఎవరు కూడా లోపలికి రాలేదని చెప్తున్నారు. ఒకసారి స్కూల్ లోపల ఒకవేళ స్కూల్ లోపల నుంచి దాడి చేస్తే కనుక ఇటువైపు నుంచి దాడి చేసే అవకాశం ఎంతవరకు ఉందో ఒకసారి చూపిద్దాము. ఎందుకంటే ఇటువైపు నుంచి కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోణంలో కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినా మీరు చెప్పినట్టే బస్సు హైట్ చాలా ఎత్తులో ఉంది కాబట్టి ఆ ఎత్తులో నుంచి ఎత్తులో దాడి చేయాలంటే కింద నుంచి అవ్వదు కాబట్టి ఖచ్చితంగా దానికి సమాంతరంగా ఉన్నటువంటి ప్లేస్ నుంచే ప్రహరీ కూడా లేదా స్కూల్ లోపల నుంచే దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి స్కూల్నే ఉపయోగించుకున్నారనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే స్కూల్లోకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సంబంధించినటువంటి స్టాఫ్కి సంబంధించి కానీ వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే ఎవరు రాలేదని చెప్తున్నారు, ఎవరు కూడా అనుమానితులు కూడా మేము చూడలేదని చెప్తున్నారు, దాడి జరిగిన తర్వాత కూడా ఎవరు ఇటువైపు రాలేదని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా స్కూలు లోపల నుంచి అటాక్ జరిగింది, స్కూలు
ప్రహరీ గోడ లేకపోతే లోపల అనే దానిపైన ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే ఇటువైపు నుంచి కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూపిద్దాం. రైట్ రాజేష్, మీరు అక్కడ దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ గ్యాప్ లో ఒకసారి నిన్న ఏం జరిగింది ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నిన్న దాడి ఘటనకు సంబంధించి ఎక్కడైతే స్కూల్ ఉందో, ఎక్కడైతే దాడి జరిగిందో ఒకసారి ఆ విషయాలు సరికస్ పీసీఆర్ టీం ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, మా ప్రతినిధి రాజేష్ ఒక క్లూ నీకు అనుకున్నట్టుగా తెలుస్తుంది, సీసీ కెమెరా దొరికింది. ఎస్ రాజేష్, ఏంటా సీసీ కెమెరా ఏం జరుగుతోంది? ఎస్, స్కూల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఈ ఫుటేజ్ని పరిశీలిస్తే ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ స్కూల్ లోపలికి వచ్చి వాళ్ళు అటాక్ చేసి పారిపోతే కనుక దృశ్యాలన్నీ కూడా ఈ సీసీ కెమెరాలో బంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా ఎవరైనా వెళ్ళినా ఇటు లోపలికి వచ్చినా ఈ సీసీ కెమెరాలో పడుతుంది, ఆ విజువల్ వస్తుంది. కాబట్టి ఈ సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా మారింది. ఆ అంతకులు అంటే ఎవరైతే దాడి చేశారు వాళ్ళు ఒకవేళ స్కూల్ లోపల ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలో దొరుకుతారు. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు లొకేషన్ మీకు చూపిస్తాను. ఎస్, మా ప్రతినిధి రాజేష్ నిన్న ఏ ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ స్కూల్కి సంబంధించి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దాడి ఎలా జరుగుండొచ్చు, ఆ అవకాశాలకు సంబంధించి ఛాన్సెస్ ఏంటి, ముఖ్యంగా ఎందుకంటే బస్సు చాలా హైట్లో ఉంటుంది, దాదాపు రిమెంబర్ 20 నుంచి 25 అడుగులు ఉంటుంది. సో అక్కడ దాడి చేయాలంటే ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, మరి మా ప్రతినిధి రాజేష్ ఆ పాసిబిలిటీస్ని ట్రేస్ చేస్తున్నారు, లైవ్ విజువల్ చూస్తున్నాం. రాజేష్, ఎస్ కంటిన్యూ రాజేష్. ఎస్, ఒక్కసారి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఒక్కసారి మన కెమెరా పర్సన్ కూడా దాడి చేసినట్టు ఈ లెవెల్ అంటే బస్సు హైట్ కి సంబంధించి బస్సు హైట్ కి సంబంధించి ఒకసారి చూస్తే కనుక బస్సు ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నటువంటి ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో బస్సు వచ్చిన సందర్భంలో బస్సు యాత్ర జగన్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా క్యాట్ బాల్ తో దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక హైట్ సమాంతరం హైట్ లో ఉన్నారు కాబట్టి ఈ చాలా దగ్గరగా అంటే గ్యాప్ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి విజువల్స్ చూస్తే మనం ఇది కిటికీ స్కూల్కి సంబంధించినటువంటి ఒక రూమ్లో నుంచి చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అంటే సైలెంట్గా ఇక్కడ క్యాట్ బాల్ పట్టుకుని ఇక్కడ నుంచి సైలెంట్గా ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే చెయ్యి లోపలికి పెట్టుకుని ఇక్కడ నుంచి కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎటువైపు నుంచి వచ్చారు, ఎలా అటాక్ చేశారనేది కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కాబట్టి అన్ని ప్రాథమిక విచారణ అన్ని విషయాలు తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మన కెమెరామెన్ చూపిస్తారు మీకు విజువల్స్. ఇంతకుముందు నేను అక్కడి నుంచి మీకు లైవ్ రిపోర్టింగ్ ఇచ్చాను. అయితే బస్సు అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సమాంతరంగా ఇది ఇక్కడి నుంచే దాడి జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అయితే ఒకవేళ వాళ్ళు స్కూల్లోకి వస్తే ఎటు పారిపోయారు, ఎటు నుంచి వెళ్ళారనేది కూడా సీసీ కెమెరాలో దొరికే అవకాశం ఉంది. కాబట్టి సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా మారబోతుంది సచిన్. ఏదేమైనప్పుడు ఇప్పుడు ఈ ఘటన సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో దీని మీద ఎంత త్వరగా విచారణ చేస్తారు, ఎంత త్వరగా నిందితులు పట్టుకుంటారనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారని అనేక ప్రశ్నలకి సమాధానాలు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటు వైసీపీ నేతలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కక్షలో భాగంగానే ఈ జగన్ చంద్రబాబు ఇదంతా చేయించారు, తెలుగుదేశం పార్టీ చేయించింది అనేది వైసీపీ నేతలు వాళ్ళంతా చెబుతున్న నేపథ్యంలో దీని మీద రాబోయే రోజులు ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో చూడాలి సచిన్. రైట్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఆ విజువల్ నిన్న స్కూల్ కి సంబంధించిన విజువల్ ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, దాడికి జరిగిన విజువల్స్ ఇదిగో ఇదే ఆ స్కూల్ మీరు చూస్తే కనుక కాన్వాయ్ వెళుతోంది. అటు ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ వెళుతూ ఉండగా ఆ స్కూల్ పరిధి నుంచి అక్కడి నుంచి అటాక్ జరిగినట్టుగా భావించడం జరుగుతోంది. మీరు చూస్తే కనుక స్కూల్కి సంబంధించి విండోస్ అనేవి మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే అక్కడి నుంచి దాడి చేశారా లేకపోతే ఇంకెక్కడి నుంచి దాడి చేశారు, ఎందుకంటే ఎందుకు ఇక్కడ అనుమానం కలుగుతోంది, ఎందుకు బలం చేకూరుతోంది అనుమానానికి అంటే కనుక ఆ బస్సు సాధారణమైన బస్సు కాదు, బుల్లెట్ ప్రూఫ్ బస్సు. దాంతోపాటు 20 నుంచి 25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తులో అక్కడ ఒక ర్యాంప్ ఉంటుంది, ఆ ర్యాంప్ మీద ముఖ్యమంత్రి జగన్ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఉన్న ప్లేస్కి మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కిందన్న వ్యక్తికి సర్వసాధారణంగా కనిపించే అవకాశం దాదాపుగా ఉండదు. బస్సు దగ్గరలో ఉంటే కనుక, బస్సు దూరంలో ఉంటే కనుక బహుశా చాలా అంటే కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ అక్కడున్న వ్యక్తిని టార్గెట్ చేయాలంటే కనుక ఒక హైట్ అనేది కంపల్సరీ. ఇదిగో ఇది ఓకే, అంటే ప్రహరీ గోడ కావచ్చు లేకపోతే స్కూల్కి సంబంధించి ఇక్కడ కావచ్చు, ఈ లొకేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచే దాడి చేసి ఉండొచ్చు అనేది
అనుమానాన్ని వ్యక్త అనుమానాన్ని బలపరుస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆ పాసిబిలిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరైనా వెళ్ళారా, ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేశారా, అసలు ఏం జరిగింది అక్కడ, నిన్నేం జరిగింది, స్కూల్కి సంబంధించి నన్ను ఎవరైనా వచ్చారా, అక్కడ సీసీ ఫుటేజ్ ఉందా, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా, ఒకవేళ పనిచేస్తే కనుక ఏ విధంగా ఉంది, ఆ ఫుటేజ్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది, ఆ పాసిబిలిటీస్ ఏంటి అనేది మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఆ స్కూల్ దగ్గర ఉన్నారు. అసలు స్కూల్ దగ్గర పరిస్థితి ఏంటి, అసలు దాడికి సంబంధించి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా దాడి చేసే అవకాశం ఉంది, క్యాట్ బాల్తో దాడి చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా కలుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం స్కూల్ దగ్గర ఉన్నారు మా ప్రతినిధి రాజేష్. రాజేష్, ఆ స్కూల్ దగ్గర అంటే ఆ స్కూల్ని బేస్ చేసుకుని దాడి జరిగిందనే అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది రాజేష్? ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్న చూపించే ప్రయత్నం మీకు చేస్తాం. ఎందుకంటే పై ప్రాంతంలో కూడా ఇటు మొత్తం స్కూల్ లొకేషన్ అంతా మీకు కనబడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. మనం ఒకసారి వైపు చూస్తే కనుక ఇటు ఇక్కడ పాఠశాల సంబంధించి స్కూల్కి సంబంధించినటువంటి కనుక ఎగ్జాక్ట్ గా ఇక్కడ నిన్న దాడి జరిగింది ఇదే ప్రాంతంలో. పై నుంచి చూస్తున్నాం మన టాప్ యాంగిల్ లో, ఇక్కడ దాడి జరిగింది టాప్ యాంగిల్ లో, ఇక్కడ దాడి జరిగింది వెహికల్ సంబంధించి. ఒకవేళ అటాక్ జరిగితే పైనుంచి ఇక్కడ నుంచి జరిగే అవకాశం లేదు, కానీ ఇంతకుముందు మీకు చూపించినట్టు ప్రహరీ గోడ లేదా స్కూల్ లోపల క్లాస్ రూమ్ నుంచే దాడి జరిగే అవకాశం కనబడుతుంది. పైన ఓవరాల్ పైన వ్యూ చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఒకవేళ దుండగులు పారిపోతే ఎటువైపు పారిపోయారని కూడా మనం చూడవచ్చు. ఖచ్చితంగా అటు స్కూలు ప్రహరీ గోడ దూకే పారిపోయి ఉంటారనేది ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాబట్టి దాని కోణం ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పుడు ఈ కేసు అనేది కొంత కష్టకరంగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరా లేకపోవడం ఒకటి అయితే, రెండోది ఆ టైం ఆ కాన్వే వెళుతున్నప్పుడు రాయి ఆయనకు తగులుతుంది, వెంటనే ఆయన ఇలా సర్దుకుంటున్న విజువల్ మనకు చూడొచ్చు. ఇది ఎస్, ఇది ఈ విజువల్.